హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోలో 18th వెడ్డింగ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది షేర్ చేశాను కదా, మీరందరూ కూడా బాగా విష్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మా యానివర్సరీని బెంగళూరులో సెలబ్రేట్ చేసుకున్నాం కదా, సో ఇదంతా కూడా నెక్స్ట్ డే అన్నమాట. మార్నింగ్ నేను మా హస్బెండ్ వాళ్ళ కమ్యూనిటీలో జస్ట్ అలా వాక్ లాగా వెళ్ళాము పొద్దున్నే లేచి. మార్నింగ్ లేవడానికి కారణం కూడా ఈ వెదర్ ఎంజాయ్ చేయాలి అని అనమాట. చుట్టూ చెట్లు ఉంటాయి, చాలా చల్లగా బాగుందన్నమాట. సో కొంతసేపు అట్లా వాక్ చేసేసి ఇంకింటికి వచ్చిన తర్వాత తను కాఫీ ప్రిపేర్ చేస్తుంది. యాక్చువల్లీ వాళ్ళు కాఫీ అది తాగరు, ఓన్లీ టీ తాగుతారంట. సో అందుకని చెప్పి మా కోసం ఏంటంటే రెడీమేడ్ డికాషన్ తీసుకొచ్చింది. మాకు యాక్చువల్లీ ఏదైనా పర్వాలేదు, ఏదైనా అడ్జస్ట్ అయిపోతాము అని చెప్పాను. యా ఇంకా కాఫీ తాగేసాం. అదైతే సోసోగా అనిపించింది, అంటే ఎవరైనా ట్రై చేయాలి అని అనుకునే వాళ్ళకి ముందుగానే చెప్తున్నాను. ఇది తన బాల్కనీ గార్డెన్ అనమాట. ఆకుకూరలు, కొన్ని గ్రీన్ చిల్లీస్, బచ్చల కూర అలాంటివన్నీ కొన్ని పెట్టింది అనమాట. వాళ్ళకి టూ బాల్కనీస్ ఉంటాయి, సో రెండిట్లో కూడా ఇలా కొంచెం కొంచెం మొక్కలు పెట్టుకుంది. ఫ్రెష్ అయిన తర్వాత కాఫీ టిఫిన్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంక వెంటనే విజయవాడ స్టార్ట్ అయిపోయాము. అసలు మేము వచ్చిన పర్పస్ నేను చెప్పలేదు కదా, సిద్ధు పళ్ళకి బ్రేసెస్ పెట్టిద్దాము అని చెప్పి బెంగళూరు వచ్చాము. వాళ్ళ బాబాయ్ అండ్ పిన్ని ఇద్దరు కూడా డెంటిస్ట్ కదా, సో వాళ్ళ క్లినిక్లోనే పెడతాము అని చెప్పి అన్నారు వాళ్ళు. మేము చెన్నైలో చేపించుకుంటాము అంటే నో వే, నేనే పెట్టాల్సిందే వాడికి అని చెప్పి ఇంకా వాళ్ళ బాబాయ్ అట్లా అనేసరికి ఇంకా మేము ఇక్కడ దాకా వచ్చాము. ఏదైనా చెకప్ ఉంటే మీరు ఎమర్జెన్సీ లాగా అనుకుంటే మీరు చెన్నైలో చెకప్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు, బట్ ఫస్ట్ పెట్టడం నేనే పెడతాను అని చెప్పి అన్నారు తను. సరే ఇంకా వాళ్ళ మాట ఎందుకు కాదనాలి, ఫ్యామిలీ కదా, అందుకని చెప్పి ఇంకా బెంగళూరు దాకా వచ్చి ఆ పని చేసుకున్నాము. అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, లైక్ వాళ్ళు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కలుస్తూనే ఉంటారు, సో మధ్య మధ్యలో ఇలా కలిస్తే బాగుంటుంది. మాకు యాక్చువల్లీ ఏంటంటే చెన్నై బెంగళూరు దగ్గర అయినా సరే ఫ్రీక్వెంట్గా కలవలేము, బికాస్ యూనో లైక్ డాక్టర్స్ అనేసరికి వాళ్ళకి ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఇచ్చేసి ఉంటారు, చాలామంది పేషెంట్స్ని చూడాలి. వీకెండ్ సండే ఒక్కరోజు తప్పించి మిగతా అంతా బిజీగానే ఉంటారన్నమాట. బెంగళూరు నుంచి విజయవాడ ఆల్మోస్ట్ 12 hours కదా, సో మధ్యలో తిరుపతిలో లంచ్కి ఆగాము సుబ్బయ్య గారి హోటల్ దగ్గర. తర్వాత 6 o'clock ఏమో ఇది వచ్చేసరికి టీ కోసం ఆగామన్నమాట. ఇది వచ్చేసరికి కాళహస్తికి దగ్గరలో వస్తుంది అనుకుంటా, నాకు ఆ ప్లేస్ ఐడియా లేదండి. ఈ ప్లేస్ కొంచెం బాగుంది చూడటానికి, కాసేపు వాక్ చేసినట్లు కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ ఆగాము. ఇక్కడ టీ అది తాగేసేసి మళ్ళీ ఇంకా నాన్ స్టాప్ విజయవాడ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా రాత్రి డిన్నర్ కూడా ఎక్కువ చేయబుద్ది కాలేదు. మిడ్నైట్ 12 o'clock అట్లాగా మేము విజయవాడ రీచ్ అయ్యామన్నమాట. మా హస్బెండ్ ఏమో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఎందుకంటే అక్కడ అత్తయ్య గారు మామయ్య గారు ఉంటారు కదా, సో వాళ్ళతోటి కొంచెం స్పెండ్ చేస్తాను ఈ వీక్ అంతా అని చెప్పారు. ఇంకా ఎవరి మమ్మీల దగ్గర వాళ్ళు ఉన్నాం అన్నమాట. మేము వీకెండ్ అంతా కూడా చక్కగా ఇలా గడిచిపోయింది. ఇది వచ్చేసరికి మండే అనమాట. విజయవాడ రాగానే ఇంకా ఏ ఒకటి ఫంక్షన్స్ కానీ గెట్ టుగెదర్స్ ఇట్లా స్టార్ట్ అవుతాయి కదా. ఆ రోజు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, బార్సాల్ ఫంక్షన్. సరే రెడీ అవుదామని చెప్పి శారీ అది తీసి బయట పెట్టుకున్నాను. ముందు 2 రోజులు ఫుల్గా ట్రావెల్ చేసేసరికి అసలు రెడీ అవ్వబుద్ధి కాలేదు అండ్ టైర్డ్గా కూడా అనిపించింది. బట్ కంపల్సరీ వెళ్ళాలి ఇంకా సర్లే అని చెప్పేసి డ్రెస్ వేసేసుకొని వెళ్ళిపోయాను. సర్ప్రైజింగ్లీ విజయవాడలో చాలా చల్లగా అనిపించింది అనమాట ఆ రోజు. సరే కొంచెం క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ ఇట్లాగా మా ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గమ్మ గుడి దగ్గర కొండ ఉంటుంది కదా, సో అవన్నీ కూడా ఊరికే అట్లా చూపిద్దాము, నా వీడియోస్లో మెమరీలాగా ఉంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా ఫంక్షన్కి వెళ్ళొచ్చేసిన తర్వాత దారిలో చింత చిగురు కొన్నామన్నమాట. ప్రతి సంవత్సరం కూడా చింత చిగురు దొరికినప్పుడు కొనుక్కొని చక్కగా ఇట్లాగా ఆరపెట్టేసేసి ఒక పూట కానీ ఒక రోజంతా కానీ మనం తెచ్చుకున్న చింత చిగురు క్వాంటిటీని బట్టి మనం ఆరపెట్టుకోవాలి. ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక రోజంతా అలా వదిలేశారనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మామూలుగా లైట్గా ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసేసుకొని బాగా చల్లార్చేసేసి ఫ్రీజ్ చేయాలి. సో ఆ ఫ్రీజ్ చేసింది ఇన్స్టెంట్గా లైక్ మనం కూరలో వేసేసుకోవచ్చు తీసి, ఇంకా వాష్ చేసే పని అదంతా కూడా లేదు. చింత చిగురిని క్లీన్ చేసుకోవాలి, అంటే వాటర్తో అస్సలు కాదు, గట్టిగా ఉండే పుల్లలు లేదా ఏదైనా ముదురు బాగా ముదురుగా ఉన్న ఆకులు ఉంటాయి కదా అలాంటివన్నీ తీసేసుకోవాలన్నమాట. సో తర్వాతేమో ఇట్లాగా పరిచేసినట్టు ఉంచేసేయాలి.
నైట్ ఒకవేళ ఉంచాలి అని అనుకున్నప్పుడు దీని మీద పల్చటి క్లాత్ వేసేసేయండి. నెక్స్ట్ డే ఇంకా దీన్ని చక్కగా ఫ్రై చేసేసుకొని చల్లార్చి ఫ్రీజ్ చేసుకోవటమే. అండ్ ఇది ఎలా చేస్తారు అనేది నేను ఇంకొక 2-3 డేస్లో అట్లాగా వీడియో పెడతాను, ఎందుకంటే అమ్మ చేసే రోజేమో నేను నెక్స్ట్ డే నిద్ర లేవలేదు. యాక్చువల్లీ చెల్లి వాళ్ళకి చేయడానికని చెప్పి పిన్ని తెచ్చిందనమాట నిన్న. సో నేను తప్పకుండా ఈసారైనా సరే మిస్ కాకుండా వీడియో షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. May 21st మా కజిన్ది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, సో గుంటూరు వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా దారిలో కేక్ కూడా తీసుకొని వెళ్తున్నాము. వాళ్ళు గుంటూరులో ఉంటారు, అంటే హాలిడేస్కి వచ్చిందనమాట తను కూడా. జస్ట్ 2 డేస్ అలా ఉందాము అని చెప్పి వెళ్ళిన వాళ్ళము 3-4 డేస్ ఉండాల్సి వచ్చింది. ఒక్కసారి వెళ్తే రానివ్వరు కదా. సో అక్కడే కజిన్స్ అందరం కూడా మోస్ట్లీ గ్యాదర్ అవుతాం కాబట్టి మేము వీకెండ్కి అట్లా వస్తాము, మీరు ఉండాల్సిందే అని చెప్పి అన్నారు. సో అనుకోకుండా 3-4 డేస్ అక్కడే ఉండాల్సి వచ్చింది. మా చిన్నపిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ముంజలు సపోటాలు అవన్నీ కూడా ఇంకా మా ముందు పెట్టేసరికి పెద్ద అనిపిస్తుంది. నా జుట్టు నీట్ గా ఉందండి కదా, డర్టీ చేస్తున్నావు. వస్తున్నానని చెప్పాను, రెడీ అవ్వచ్చుగా. అవునా? మేము రీల్స్ చేసుకుంటూ ఉంటాం కదా, సో నువ్వు ఎందుకు హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నావు అని చెప్పి ఆ డిస్కషన్ నడుస్తుంది అక్కడ. మేమేం కబుర్లు చెప్తా ఉంటే ఇంకా పిల్లలు ఈ ఫిషింగ్ గేమ్ ఒకటి ఆడుతూ ఉన్నారు. ఎల్లో సారీలో ఉన్నది చిన్న పిన్ని. వాళ్ళ ఇంట్లో డిన్నర్ అది కంప్లీట్ చేసుకొని పడుకోవడానికేమో పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఇదంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్. కొంచెం ఎర్లీగానే లేచి రెడీ అయిపోయి తర్వాత ఇంకా మేము చిన్నపిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే మా కజిన్స్ అక్కడ ఉంటారు కదా. ఇక్కడైతే ప్రస్తుతం పిల్లలు ఎవరు లేరు, కొంచెం అక్కడే అందరం ఉన్నాం కాబట్టి ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తున్నాము. పెద్ద పిన్ని వాళ్ళ అబ్బాయి వీకెండ్కి వస్తానని చెప్పి అన్నాడు, సో తన కోసం అని చెప్పి ఇంక మేము ఎక్స్ట్రా ఒక 1 డే ఉండాల్సి వచ్చింది. తిను మా పెద్ద పిన్ని అన్నమాట, తను ఏదో చెకప్ ఉంది సో అందుకని చెప్పి రెడీ అయింది పొద్దున్నే. ఇంకా తను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేమేమో చిన్నపిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అది చేస్తున్నాము. ముందు రోజు మా చెల్లి కేక్ కట్ చేయడం కుదరలేదన్నమాట, తనకి ఫుల్గా వర్క్ ఉంది, బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అనమాట. సరే ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు, అప్పటికే నైట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే కట్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాం, ఇంకా అప్పుడే తీసా అనమాట. అయితే నేను చెప్తున్నాను, నువ్వు ఇప్పుడు కూడా కేక్ కట్ చేయకపోతే మేమే కట్ చేసుకొని తినేస్తాము అని. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి పాపం రెడీ అయ్యి వచ్చి ఇంకా కేక్ కట్ చేసింది. వాళ్ళేమో జంషెద్పూర్లో ఉంటారు యాక్చువల్గా, వాళ్ళ హస్బెండ్ అక్కడే ఉన్నారు. తిను పాపను తీసుకొని హాలిడేస్ కానీ గుంటూరు వచ్చింది. సరే ఇంకా ఒక్కతే ఏం కట్ చేస్తుంది అని చెప్పి ఫస్ట్ అనుకున్నాం, అయితే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కట్ చేయొచ్చులే అని అనిపించింది మాకు. మీరు లేరని చాలా దిగులు పెట్టేసుకుంది సర్లా. హ్యాపీ యానివర్సరీ టు యూ, హ్యాపీ యానివర్సరీ టు యూ. ఆహా ఇలా ఇటువైపు ఇటువైపు కాదురా. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పని చేయబోతున్నాము, ఏంటంటే మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేయటము. మ్యాంగోస్ అన్నీ కూడా పిండేసి ఫ్రీజ్ చేస్తాము, సో ఎట్లా చేస్తారనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది ఎందుకంటే మా చిన్నపిన్ని వాళ్ళ 2వ పాప యుఎస్లో ఉంటుంది, సమ్మర్లో వస్తే మ్యాంగోస్ ఉంటాయి, మిగతా సీజన్లో ఉండవు కదా. సో సమ్మర్లో ఒక్కొక్కసారి రావడానికి కుదరదని చెప్పి ఇలా వీళ్ళు జ్యూస్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఇది టేస్ట్ ఒక 80% క్లోజ్గానే అనిపిస్తుంది. ఫ్రెష్ మ్యాంగోస్ మనకు అవైలబుల్ లేనప్పుడు ఇది మంచి ఆప్షనే కదా, కానీ ఎంతైనా ఆ ఫ్రెష్ మ్యాంగో తిన్న ఫీల్ అయితే ఉండదు. సో ఫస్ట్ ఏం చేస్తున్నారంటే మొత్తం మ్యాంగోస్ అన్నీ కూడా నీట్గా కడిగేసేసి వాటిని ఒక క్లాత్ మీద పెట్టి ఫుల్గా తుడిచేస్తున్నారనమాట. ఆ తర్వాత మ్యాంగోని కొంచెం ఇట్లాగా వత్తుతూ ఉంటే మెత్తగా అవుతాయి కదా, ఆ తర్వాత ఇంకా ఒక గిన్నెకి పెట్టేసేసి ఫుల్గా జ్యూస్ పిండేసేయాలి.
ఎక్కువ కాయలు తీస్తాం కాబట్టి చాలా టైం పడుతుంది మనకి జ్యూస్ ప్రిపేర్ చేయడానికి. సో ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటే పని కూడా చాలా ఈజీగా అవుతుంది. ఒకవేళ షుగర్ సరిపోకపోతే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు అయితే కలర్ మారకుండా ఉండటానికి కొద్దిగా షుగర్ యాడ్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ప్రెజెంట్ అయితే షుగర్ వాడటం చాలామంది ఇష్టపడలేదు కాబట్టి జస్ట్ ఒక కొంచెమైనా యాడ్ చేసుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జ్యూస్ని ఫిల్టర్ చేస్తున్నారు, ఎందుకంటే మా చెల్లి వాళ్ళ బాబు పీచ్ వస్తే తినడన్నమాట. సో వాడి కోసమని ఇంక ఇట్లాగా ఫిల్టర్ చేసేస్తున్నారు అన్నమాట. ఇదైతే కొంచెం టైం పడుతుంది. హాయ్ పప్పీ, ఏం చేస్తావు పప్పీ? పాప గారు ఏం చేస్తున్నారండి? మ్యాంగో జ్యూస్ని ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫిల్ చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రీజ్ చేసేస్తారు కదా, సో గ్లాస్ బాటిల్స్ అయితే పగిలిపోతాయని చెప్పి ప్లాస్టిక్ బాటిల్లో పోస్తుంది. మ్యాంగో జ్యూస్ కోసమే ఇవి సన్నగా పొడవుగా ఉండేవి తెచ్చిందనమాట కంటైనర్స్. అంటే ఇవి ఫ్రీజర్లో ఎక్కువ స్పేస్ తీసుకో కదా. ఇది వచ్చేసరికి 6 మంత్స్ లోపల కన్జ్యూమ్ చేస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆ తర్వాత అయితే కొంచెం టేస్ట్ మారిపోతుంది. లంచ్ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ కలిసి బయటికి వెళ్తున్నారు. వీళ్ళు ఏదో శారీ షాపింగ్ కానీ వెళ్ళారు, కానీ అది టోటలీ ఫ్లాప్ అయిపోయిందనమాట. ఇంటికి నవ్వుకుంటూ వచ్చారు, ఒక్కటంటే ఒక్క చీర బాగాలేదు, అస్సలు నచ్చలేదు అని. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను మా కజిన్ ఏమో రీల్స్ చేసుకుందామని చెప్పి ఇంకా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నా, ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుందని. తర్వాత ఒక పుష్ప రీల్ అండ్ ఇంకొకటి హ్యాపీ డేస్ది చేసాము. ఆ రెండు కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, తప్పకుండా మీరు చెక్ చేయండి. ఊరికి ఇవన్నీ కూడా లైక్ మెమరీస్ లాగా ఉంటాయి కదా, కజిన్స్ తోటి స్పెండ్ చేసిన డేస్ అవన్నీ కూడా. సో అందుకని నాకు కంఫర్టబుల్గా ఉంటుంది వీళ్ళతోటి రీల్స్ చేయడానికి, అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఏదో ఒకటి చేస్తున్నాము. తనకి వర్క్ 3:30 అలా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో బ్రేక్ ఉన్నప్పుడల్లా ఇంకా ఏదోటి ఇలా రీల్స్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి గెస్ట్లు ఒక గేమ్ ఆడుతున్నాం అనమాట. నా హాలిడేస్ అయితే చక్కగా ఫన్ తోటి ఇట్లా నడుస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్లో అని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. అమ్మా జాను కొద్దిగా.